రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని మాజీ ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని టీడీపీలోనే కొనసాగుతానన్నారు. రానున్న ఎన్నికల్లో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. కావున అన్ని వర్గాల ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి తెలుగుదేశం సక్రమ చేసుకోండి అంటున్నారు. అందరూ చేయాల్సింది చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జంగారెడ్డి పార్టీ ఆఫీసులో పెద్దలందరూ కలవడం జరిగింది. ఏదో కొంత కార్యక్రమాలకి మరి ఈ పక్కన రాలేక చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా కట్టుకట్టి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయాల్సిందే. ఇది హై టైం, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కొత్త చాప్టర్ తెలుగుదేశం పార్టీ స్టేట్లో అధికారులు రాగానే అనేక రకాల అంశాల మీద పోలవరం, అమరావతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పేదల ఇళ్ళు, ఇట్కో ఇళ్ళు, తర్వాత పెన్షన్ స్కీము, ఇవన్నీ కూడా మంచి మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకి ఏది మనం చేయగలమో అది మనం చేసే ఏర్పాటు చేయాలి. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం విషయంలో 100% బాగా చేశాం. ఇంకా బాగా చేయడానికి ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం కోరాలి, పేద ప్రజలు రావాలి, మహిళలు, సోదరులు, యువకులు, మైనార్టీస్, బీసీలు, ఎస్సీలు అందరూ కలిసికట్టుగా పనిచేసిన రోజున తెలుగుదేశం పార్టీ మన పూర్వ వైభవం 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా వచ్చిందో అలా రావాలని మేము కోరుతున్నాం. ప్రజలు కూడా అదే కోరుతున్నారు. ఇదే మాట 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. పిల్లలిద్దరు పోయిన కాంచి కూడా నేను డిసైడ్ అయిపోయి ఓన్లీ పార్లమెంట్కి నేను పోటీ చేస్తానని చెప్తున్నా. అనేక మంది అన్ని రకాలుగా చెప్తారా, ఏం నమ్మకనే నేనే కన్ఫర్మ్ చేస్తున్నా, నేనే చెప్తున్నా. సరే హైకమాండ్ ఎలా చెప్తారు, కానీ పార్లమెంట్కి ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఒకసారి నేను కాంగ్రెస్లో పార్లమెంట్ చేసి అసెంబ్లీకి రావడం వల్ల నన్ను డౌన్ఫాల్ అయిపోయింది.